సార్ మంత్రి పదవి కంటే కూడా మంత్రి పదవి కంటే కూడా నా 1700 మున్సిపల్ కార్మికులు జీవితాలు ముఖ్యం అనిపించారు నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం నేను పెట్టిన ఆర్టీసీ సంఘం నా నాయకుడు కళ్ళ ముందే కథం చేస్తున్నప్పుడు నా సంఘాన్ని రద్దు చేస్తున్నప్పుడు నా ఆర్టీసీ కార్మికులు సావు కారణమైనప్పుడు ఎస్ నాకు నాకు ఆర్టీసీ ముఖ్యం అనుకున్నాం తప్ప నాకు పదవి ముఖ్యం అనుకోలేదు మేము ఎందుకంటున్నానంటే గట్ల ఉన్నా మేము గట్ల కొట్టాలి మీకు తెలుసుండాలని మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన రైతు బంధు అనుకుంటా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు నేనే ఇచ్చిన డెఫినెట్ గా మాట్లాడతా లేని వాళ్ళకి ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ అని చెప్పి నేను గుర్తుపెట్టుకో అంటే మంత్రి పదవి కోసం పెదులు మూసుకోవడం కాదు మేము మేము ఈ సమాజంలో ఉన్న ప్రజానీకం ఇది అన్యాయం అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు అన్యాయం అని చెప్పి మేము కూడా గొంతు కలిపి వెళ్ళాం మేము గట్టలను పట్టుకొని ఇలా ఏం కావాలి మానవ కోపం కాదు నా వ్యక్తిగత కోపం కాదు ఆంధ్రలో పోవాలి భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవాలి ఇలా ఏజెండా ఉంటుంది మేము ఇక్కడ టీడీపీని అక్కడ చేసుకోవాలి ఇక్కడ ఏజెండా ఉంటుంది అది మా పరిధి అది అది వాళ్ళ పరిధి దీనిలో ఉన్న పరిధి మా ఎందుకు చేస్తాం నీకు సొంత ఏజెండా ఉంటే ఉంచుకోవాలి సొంత ఏజెండా కోపంతో మాలాంటి ఇట్లా చేయడం మంచిది మీరు రాస్తారు రోత రాతారని మీరు ఇంకొక పత్రిక రాస్తారు ఆ పత్రిక 20 రోజులు రాస్తారు మానవ రోజు రాస్తే ఎందుకు రాస్తాను మీరు మీరు కొట్టాలకుండా ఒక అర్థమైంది కానీ మా మీద రోత రాతలు ఎందుకు రాస్తున్నారు మీరు ఇది బాగుంటుందా నేను అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వార్తలు రాసుకుంటాం కాదు నేను శాలరీస్ ప్యారెల్కి ఇచ్చి నా వార్త ఏమని చెప్పడం కాదు నేను వార్త రాస్తే చూసి మనుషులు అంతకంటే కూడా కాదు మా నేమ్ ఎవరు మా చరిత్ర ఏందో మా కమిట్మెంట్ ఏందో మేము ఏడు పక్షాలు ఉంటామో ప్రజలకు ఉన్నది అట్లా పత్రికలు లేదు చెప్తారు కానీ ఛానల్ చూపిస్తాను కానీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని లేదు కానీ లీడర్ ఎదిగినాము లీడర్ ఎదిగి ఉన్నాను నేను ఇలా ఈ వర్గాల నుంచండి మీకు తెలుసు నేను ఆర్థిక మంత్రి ఉన్నాడు అనగారిన వర్గాల కోసం ఏమేమి చేసాను తెలుసు 40 రోజుల పాటు అసెంబ్లీలో అన్ని కులాలతో మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలని చెప్పి ఒక్కొక్క కులాన్ని అడిగి దాని తర్వాతనే కదా ఇక్కడ వచ్చింది ఈ ఆత్మగౌరవ భవనాలు కావచ్చు 250 రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు అని వాటికి రాలేదు మన స్వయంగా నిన్న అంతకుముందు సభలు మొన్న సభ కాకుండా అంతకుముందు సభలు నేను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు నేను చేయాలను అవును ఆయనకు అవగాహన ఉన్నది ఆయనకు అవగాహన ఉంటుంది ఆలోచన ఉంటుంది ఆయన చెప్పిన విషాదవతలు మా మంత్రులు తప్పకుండా ఆయనతో మీటింగ్ పెట్టి పరిష్కరిస్తారని చెప్పిన మాట వాస్తవం కదా రెండవది ఇవాళ నా యాటిట్యూడ్ అంటున్నారు నాకు టీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళున్నా ఒక్క మనిషి కూడా రామరంగతో పంచాయతీ అని చెప్పే మనిషి లేడు ఒక్క మనిషి కూడా నేను అంత దగ్గర ఉండేది కేసీఆర్ గారికి అంత దగ్గర ఉన్నప్పటికి కూడా అధికారమైన చిత్రంలో ఉన్నప్పటికి కూడా ఒక్క మనిషితో ఈయన ముఖ్యమంత్రి గారు ఉంటున్నాడు ఇదైతే ఒక్క మనిషి కూడా మా మీద మాట్లాడలేదు అంటే అంత కమిట్మెంట్తో బతికినాం అందరి నోట్లో 4 ఉన్న వాళ్ళం మేము 20 రోజులు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు పట్టుకో ఒక మాట లేదు ఏంటిది ఇది మాట్లాడుతున్నప్పుడు 104 మంది సభ్యులు ఉంటారు వాళ్ళు మంత్రులతో సహా ఒక 100 మంది సభ్యులను 2 నిమిషాల సభకు బలం చచ్చారు గర్భాపాసం చచ్చారు అంటే నేను ఎట్లా ఉన్నా అనడానికి అంతగా నిరాశ ఇంకోటిగా నన్ను బయటికి వెళ్ళగొట్టిన పార్టీ కేసీఆర్ నీకు భిక్ష పెట్టినని చెప్పినటువంటి నాయకుడు సైతం బలం చచ్చిపించింది నా క్యారెక్టర్ కదా